హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు చిన్నిటెక్. ఫ్రెండ్స్, ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఎవరు చెప్పని ఒక 2 యాప్స్ కోసం మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో ఇది చాలామంది వరకు తెలియవు వాట్సాప్కి సంబంధించిన యాప్స్ అన్నమాట. సో చాలా డిఫరెంట్గా ఉంటాయి, మీకు అందరికీ కూడా నచ్చుతాయన్నమాట. సో అవి 30% మెంబర్స్కి మాత్రమే ఇది తెలిసి ఉంటుంది. సో చాలామంది వరకు తెలియదు. సో ఇది కంపల్సరీగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఆ యాప్స్ ఏంటో తెలుసుకోండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే బెల్ ఐకాన్ రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయడం ద్వారా మీకు చేసిన ప్రతి వీడియోస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ 2 యాప్స్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరు నేను చెప్పిన యాప్స్ అనేవి టైప్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన ఫస్ట్ యాప్ వచ్చేసి వాట్స్క్రాప్. మన వాట్సాప్ ఉన్నది అనుకోండి, సో ఆ వాట్సాప్ డీపీకి మనం కరెక్ట్ ఫోటో అనేది మనం సెట్ చేయలేము. సో మన దగ్గర ఫుల్ ఫోటో ఉంటే ఆ ఫుల్ ఫోటో అలా పెట్టాలంటే మన వల్ల కాదు. సో దానికోసం ఈ వాట్సాప్ క్రాప్ అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. సో ఈ వాట్సాప్ క్రాప్లోనే మీరు ఏదైతే ఫోటో పెట్టారో, అది ఎంత హెవీ ఫోటో అయినా సరే అది పెట్టారో, మీ వాట్సాప్ డీపీకి సరిపోయినంత విధంగా ఇది సెట్ అవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఇలా ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ఫోటో మనకి వాట్సాప్ డీపీలోనే మనం సెట్ చేయలేము. సో ఇక్కడే చూడండి, మనం సెట్ చేయలేకపోతున్నాం ఇక్కడ కూడా. బట్ ఏంటంటే ఇందులో టెక్నిక్ ఏంటంటే మనం ఎంత కావాలంటే అంత ఇలా సెట్ చేసుకొని, సో చూడండి ఇప్పుడు ఎంత బాగా సెట్ అవుతుందో. సో ఇలాగ మనం సెట్ చేసుకొని ఇక్కడ క్రాప్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఓన్లీ ఇన్సైడ్ సర్కిలా, ఫిట్ టు సర్కిలా, ఫిట్ టు స్కేర్ అని అడుగుతుంది. సో ఫిట్ టు సర్కిల్ అంటే సో మనకి ఇలా ఫిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో లేదంటే ఫిట్ టు స్క్వేర్. సో ఫిట్ టు స్కేర్ అంటే మనకి ఇలాగ స్క్వేర్ టైప్లో మనకి ఫిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇచ్చేసిన తర్వాత ఇందులోని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇందులో చేంజ్ చేసుకోవచ్చు. సో బ్యాక్గ్రౌండ్ కలరు ఏది కావాలంటే అది మనం ఇలా పెట్టివచ్చు అనమాట. సో మనకి గ్యాప్స్ కూడా ఉండవు అనమాట. సో లేదంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చేసుకున్న తర్వాత ఇలా నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేస్తే మనకి డైరెక్టర్గా వాట్సాప్ డీపీకి ఇది తీసుకువెళ్ళడం జరుగుతుంది. సో చూడండి వాట్సాప్ డీపీలోనే ఇది ఎలా సెట్ అయిందో. సో ఇలాగా మనం ఎంత ఎలా కావాలంటే అలాగా ఈ ఫోటోని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సెట్ చేసుకుని డన్ అని క్లిక్ చేస్తే మనకి వాట్సాప్ డీపీలోనే చాలా నీట్గా సెట్ అవుతుంది. ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ యాప్. సో నెక్స్ట్ యాప్ వచ్చేసి చాట్ ట్రాన్స్లేటర్. సో ఈ చాట్ ట్రాన్స్లేటర్ ఏంటంటే, సో మనం ఒక హిందీ అతనితో కానీ ఇంగ్లీష్ అతనితో కానీ మనం చాట్ చేసామనుకోండి, సో వాళ్ళు ఏ మెసేజ్ పెట్టారు అనేది తెలుసుకోవడానికి సో ఆ మెసేజ్ మీద టిక్ చేసి సో దాన్ని కాపీ చేసి ఎక్కడైనా సరే ట్రాన్స్లేట్ చేస్తుంటారు. సో మీకు అలాగనేది చాలా టైం వేస్ట్ అవుతుంది. సో అలాగే అవతల వాళ్ళతోనే స్పీడ్గా కూడా చాట్ చేయలేరనమాట. సో తెలియని వ్యక్తులతోని మీరు ఇన్స్టెంట్గా మీరు వాట్సాప్లోనే చాట్ చేసుకోవచ్చు. సో ఆ యాప్ ద్వారా మనకి చాలా ఈజీ అవుతుంది. సో చాట్ ట్రాన్స్లేటర్ ఉంది కదా, దాన్ని టర్న్ ఆన్ చేయండి. ఇలా టర్న్ ఆన్ చేస్తే సో ఒక్కొక్క వెర్షన్లో ఒకలా ఉంటుంది. సో నేను ఇలాగ చాట్ ట్రాన్స్లేటర్ అనేది టర్న్ ఆన్ చేస్తున్నాను. సో ఇలా చేసిన తర్వాత చాట్ ట్రాన్స్లేటర్ ఇక్కడ వాట్సాప్ ఉన్నది కదా, సో ఇలా ఆన్ చేయండి. సో ఇలా ఆన్ చేసేసి మన యాప్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఇప్పుడు మీరు వాట్సాప్ అనేది ఓపెన్ చేయండి. సో మీరు అవతల వ్యక్తితో ఎవరితోనైనా చాట్ చేస్తే మీరు సింపుల్గా వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ 2 డాట్స్ రావడం జరిగింది కదా. ఫస్ట్ దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మై సెలెక్ట్ యువర్ ఫ్రెండ్లో ఉంది. సో మీరు ఏదైనా సరే ఒక మెసేజ్ అనేది తెలుగులో టైప్ చేస్తే ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోని అవతల వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. సో వాళ్ళు కూడా రిప్లై ఇస్తే మీకు తెలుగులో ఇది కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు సెలెక్ట్ యువర్ ఫ్రెండ్ లాంగ్వేజ్. సో అవతల వ్యక్తి యొక్క లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ తెలుగు అని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇలా తెలుగు అని సెలెక్ట్ చేసి ఇలా సెలెక్ట్ అనేది ఓకే చేశాను. ఓకే చేస్తే ఇక్కడ చూడండి 2 టైప్స్లోనే మనకి ఇలా రావడం జరిగింది. సో అవతల వ్యక్తికి సింగిల్ టైప్లోనే వెళ్తుంది. సో ఇప్పుడు నేను ఒక మెసేజ్ అనేది పెడుతున్నాను. సో ఇక్కడ నేను చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని చెప్పేసి ఉన్నది. సో దయచేసి మా ఛానల్కు సభ్యత్వాన్ని పొందండి అని చెప్పేసి ఎంత యాక్యురేసీగా రావడం జరిగిందో. ఇప్పుడు మీరు ఇలాగ అవతల వ్యక్తి ఏదైనా మెసేజ్ చేస్తే మనకి ఇక్కడ రీడ్ అవ్వడం జరుగుతుంది. అవతల వ్యక్తితో మనం ఇలా చాట్ చేసుకోవచ్చు. దయచేసి మా ఛానల్కి సభ్యత్వం పొందండి. అవతల వ్యక్తికి మాత్రం మనం ఇంగ్లీష్లోనే చేస్తాం, బట్ ఏంటంటే అవతల వ్యక్తికి తెలుగులో వెళ్ళడం జరిగింది. సో అలాగే రిటర్న్ వాళ్ళు కూడా ఏదైనా సరే ఒక మెసేజ్ చేస్తే ఇంగ్లీష్లో రావడం జరుగుతుంది. సో మీరు మీ ఫ్రెండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనుకోండి,
సో మీరు ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు సో మీ ఫ్రెండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనుకోండి, మనం తెలుగులో టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం తెలుగులో టైప్ చేద్దాము, మీరు ఎలా ఉన్నారు. సో చూడండి, హౌ ఆర్ యూ అని చెప్పేసి అవతల వ్యక్తికి వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళి చూద్దాము, చూడండి హౌ ఆర్ యూ. సో ఎంత ఇన్స్టెంట్గా ఇది వెళ్ళడం జరుగుతుందంటే, సో మీరు చాలా స్పీడ్గా అదర్ వ్యక్తితో అదర్ లాంగ్వేజ్లో మీరు చాట్ చేయాలంటే ఈ చాట్ ట్రాన్స్లేటర్ని మించిన యాప్ లేదు. సో ఎందుకంటే అంత యాక్యురసీగా రావడం జరుగుతుంది. సో లైవ్లో మీకు ఇలా చూపిస్తున్నాను, చూడండి ఎంత బాగున్నదో. సో మీరు హిందీ వాళ్ళతో మీరు చాట్ చేయొచ్చు, ఇంగ్లీష్ వాళ్ళతో మీరు చాట్ చేయొచ్చు, లేదంటే ఎనీ లాంగ్వేజ్ ఎనీ కంట్రీ వాళ్ళతో మీరు చాట్ చేయొచ్చు అనమాట. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు ఇలా టైప్ చేయండి. టైప్ చేస్తే ఆటోమేటిక్గా అవతల వ్యక్తికి వాళ్ళ లాంగ్వేజ్లో వెళ్ళిపోవడం జరుగుతుంది. సో చాలా మంచి అప్లికేషన్స్ ఈ టూ కూడా. సో చాలా చిన్న యాప్స్ బట్ ఏంటంటే చాలా వండర్ఫుల్గా వర్క్ అవుతున్నాయి. సో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే కంపల్సరిగా లైక్ చేయండి, అలాగే కామెంట్ సెక్షన్లో ఈ యాప్ ఏది బాగుందో మీరు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.